అధ్యక్ష వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూర్ ప్రాజెక్టు మరియు పిఐబిఆర్ నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు రామగిరి మండలం పేరూరు సమీపంలో 1950 సంవత్సరాల మధ్య 1.81 టీఎంసీ నీళ్ళు కూడా నిల్వ కోసం 1,69,00,000 ఖర్చుతో 3.5 కిలోమీటర్ల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి 5 మండలాల పరిధిలో సుమారు 10,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మించి 66 సంవత్సరాలు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే, అది చివరిసారి 2002 పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష. తక్కువ 50 సంవత్సరాలు అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో 2012 గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడిది చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హంద్రీనివ జిల్లాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం 2018 సంవత్సరాల్లో 30 ఆగస్టు పెట్టుబడుల కోసం వెళ్లిన దావోస్ నుంచి కూడా జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు 54 కిలోమీటర్ కాలువ తవ్వకంతో పాటు 106 మీటర్లు ఎత్తుతో 4 లిఫ్ట్లు కూడా నిర్మిస్తూ పుట్టకనమ సోమరాన్లపల్లి రిజర్వాయర్ కూడా నిర్మించాలని 804 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 2,000 ఎకరాలు భూములు అవసరం కాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకంతో రైతులు ఎలాంటి పరిహారం తీసుకోకుండా 1,000 ఎకరాలు సాగు భూములు ఇవ్వగా వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 75% కాలువ తవ్వకం పనులు పూర్తి చేయబడి పుట్టకనుము సోమరాన్లపల్లి ప్రాజెక్టు నిర్మించే సమయంలో 2019 ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష. 2019 ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పక్కన పెట్టింది అధ్యక్ష. పుట్టకన ప్రాజెక్టు క్యాన్సల్ చేసి కొత్తగా ముట్టాల తోబుట్టి దేవరకొండ ప్రాజెక్టును కూడా తెరపైకి తెచ్చి 1 ఎకరా భూసేకరణ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల తరపున మాయమాటలు అబద్ధాల మాటలతో పిచ్చివాళ్ళని చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకారం ఏంటంటే 2022 సంవత్సరాల తర్వాత వర్షం నీటితో ప్రాజెక్టు నిండగా గేట్లు ఎత్తి నేపంలో 3 గేట్లు విరగొట్టి నీళ్లన్నీ కూడా ఏటిపాలు చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018 సుమారు 1,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కేవలం 95 ఎకరాల 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకనూ 900 ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం 51 కోట్లు కేటాయించడం ఇవ్వలేకపోయారు అధ్యక్ష. ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ రైతులకు భూములకు 2018 ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుచున్నాం అధ్యక్ష. అలాగే పిఏబిఆర్ కుడికాలువ నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాలు 3 దశల్లో సాగునీరు అందుతుంది అధ్యక్ష. ఈ కాలువ కింద అనంతపురం జిల్లాలో 29 చెరువులు, సత్యసాయి జిల్లాలో 24 చెరువులకు మొత్తం 53 చెరువులకు సుమారుగా 7 టీఎంసీలకు పైగా సాగునీళ్లు అవసరం ఉంది అధ్యక్ష. గత 30 సంవత్సరాలు ఈ కాలువ కింద సాగునీళ్లు సరిగ్గా అందడం లేదు అధ్యక్ష. 5 నుంచి 7 టీఎంసీలు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.